హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు ఈరోజు మనం ఇండియన్ హిస్టరీ టెస్ట్ని రాసేద్దాం ఫస్ట్ వన్ వాస్కోడిగా మా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నాడు ఏ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడు బి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పద్దెనిమిది సి పద్నాలుగు వందల తొంభై ఏడు ఏప్రిల్ పదిహేడు ఎన్డి పద్నాలుగు వందల తొంభై ఏడు ఏప్రిల్ పద్దెనిమిది వాస్కోడిగామ భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నాడు ఆన్సర్ ఆప్షన్ ఏ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడు పోర్చుగీసు వారు గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏ పదిహేను వందల యాభై ఆరు బి పదిహేను వందల యాభై ఐదు సి పదహారు వందల యాభై ఐదు ఎన్డి పదహారు వందల యాభై ఆరు మీకు ఆన్సర్స్ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ వేసి పక్కనే ఆన్సర్ని తెలియజేయండి పోర్చుగీసు వారు గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు ఎప్పుడు చేశారు ఆన్సర్ ఆప్షన్ ఏ పదిహేను వందల యాభై ఆరు పోర్చుగీస్ ప్రధాన కేంద్రాన్ని పం పదిహేను వందల ముప్పైలో కొచ్చి నుండి గోవాకు మార్చిన గవర్నర్ ఎవరు ఏ ఫ్రాన్సిస్ డి అల్మిడా బి వర్క్ సి నీనా డి కున్హా అండ్ డి ఆల్ఫాన్సో డి సౌజా పోర్చుగీస్ వారు ప్రధాన కేంద్రాన్ని పదిహేను వందల ముప్పైలో కొచ్చి నుండి గోవాకు మార్చిన గవర్నర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ నీనా డి కున్హా నీలినీటి విధానాన్ని ప్రవేశపెట్టిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు ఏ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా బి ఆల్బోక్వర్క్ సినా డి కున్హా అండ్ డి ఆల్ఫాన్సో డి సోజా నీలినీటి విధానాన్ని ప్రవేశపెట్టిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా బొబ్బులి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ఏ పదిహేడు వందల యాభై ఐదు బి పదిహేడు వందల యాభై ఆరు సి పదిహేడు వందల యాభై ఏడు అండ్ డి పదిహేడు వందల యాభై ఎనిమిది బొబ్బులి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ సి పదిహేడు వందల యాభై ఏడు బ్రిటిష్ వారు భారతదేశంలో నిర్మించిన మొదటి కోట ఏది ఏ ఆగ్రా ఫోర్ట్ బి సెయింట్ జార్జ్ ఫోర్ట్ సి సెయింట్ డేవిడ్ ఫోర్ట్ అండ్ డి హుగ్లీ ఫోర్ట్ బ్రిటిష్ వారు భారతదేశంలో నిర్మించిన మొదటి కోట ఏది ఆన్సర్ ఆప్షన్ బి సెయింట్ జార్జ్ ఫోర్ట్ పదహారు వందల ఐదులో డచ్ వారు తమ మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ నిర్మించుకున్నారు ఏ సూరత్ బి కాలికట్ సి కరైకాల్ అండ్ డి మచిలీపట్నం పదహారు వందల ఐదులో డచ్ వారు తమ మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ నిర్మించుకున్నారు ఆన్సర్ ఆప్షన్ డి మచిలీపట్నం వందవాసి యుద్ధం సర్ ఐర్కూట్ మరియు ఏ ఫ్రెంచ్ గవర్నర్ జనరల్కు మధ్య జరిగింది ఏ డూప్లే బి రాబర్ట్ క్లైవ్ సి కౌంట్ డి లాలీ అండ్ డి బుస్సి వందవాసి యుద్ధం సర్ ఐర్కూట్ మరియు ఏ ఫ్రెంచ్ గవర్నర్ జనరల్కు మధ్య జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి కౌంట్ డి లాలీ కోరమాండల్ తీరం నుంచి డచ్చి వారి ప్రధాన ఎగుమతి ఏది ఏ నేత సరుకు బి నీలిమందు సి మసాలా దినుసులు అండ్ డి సురేకారం కోరమాండల్ తీరం నుంచి డచ్చి వారి ప్రధాన ఎగుమతి ఏది ఆన్సర్ ఆప్షన్ డి సురేకారం కర్ణాటక రాజ్యంను స్థాపించిన వారెవరు ఏ సాదిల్లా ఖాన్ బి దోస్తలి సి అన్వరుద్దీన్ అండ్ డి చందాసాహెబ్ కర్ణాటక రాజ్యంను స్థాపించిన వారు ఎవరు కర్ణాటక రాజ్యంను స్థాపించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ సాదతుల్లా ఖాన్ మొదటి కర్ణాటక యుద్ధం ఏ సందితో ముగిసింది ఏ పాండిచ్చేరి ఒప్పందం బి అక్సలా చేపల ఒప్పందం సి ప్యారిస్ ఒప్పందం అండ్ డి అలీనగర్ ఒప్పందం మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది ఆన్సర్ ఆప్షన్ బి అక్సలా చేపల ఒప్పందం ఫోర్ట్ విలియం ఏ మొఘలు చక్రవర్తి కాలంలో నిర్మితమైంది ఏ అక్బర్ బి జహంగీర్ సి షాజహాన్ అండ్ డి ఔరంగజేబు ఫోర్ట్ విలియం ఏ మొఘలు చక్రవర్తి కాలంలో నిర్మితమైంది ఆన్సర్ ఆప్షన్ డి ఔరంగజేబు అలీనగర్ సంధి క్రీస్తు శకం పదిహేడు వందల యాభై ఏడు ఫిబ్రవరిలో వీరిద్దరి మధ్య జరిగింది ఏ సిరాజుద్దౌలా మీర్ జాఫర్ బి సిరాజుద్దౌలా రాబర్ట్ క్లైవ్ సి రాబర్ట్ క్లైవ్ మీర్ ఖాసిం అండ్ డీపై బేబీ కావు అలీనగర్ సంధి క్రీస్తు శకం పదిహేడు వందల యాభై ఏడు ఫిబ్రవరిలో వీరిద్దరి మధ్య జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ఏ జూన్ పదమూడు పదిహేడు వందల యాభై ఏడు బి జూన్ ఇరవై ఏడు పదిహేడు వందల యాభై ఏడు సి జూన్ మూడు పదిహేడు వందల యాభై ఏడు అండ్ డి జూన్ ఇరవై మూడు పదిహేడు వందల యాభై ఏడు ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ డి జూన్ ఇరవై మూడు పదిహేడు వందల యాభై ఏడు బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ఏ నవంబర్ ఇరవై రెండు పదిహేడు వందల అరవై నాలుగు బి డిసెంబర్ ఇరవై రెండు పదిహేడు వందల అరవై నాలుగు సి అక్టోబర్ ఇరవై రెండు పదిహేడు వందల అరవై నాలుగు అండ్ డి సెప్టెంబర్ ఇరవై రెండు పదిహేడు వందల అరవై నాలుగు బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ సి అక్టోబర్ ఇరవై రెండు పదిహేడు వందల అరవై నాలుగు మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది ఏ ప్యారిస్ సంధి బి అక్సలా చాపల్స్ సంధి సి పాండిచేరీస్ సంధి అండ్ డి అలీనగర్ సంధి మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది ఆన్సర్ ఆప్షన్ ఏ ప్యారిస్ సంధి బెంగాల్ రాజ్యంను స్థాపించినది ఎవరు ఏ సాదిల్లా ఖాన్ బి ముర్షిద్ కులీఖాన్ సి మీర్ జాఫర్ అండ్ డి మీర్ కాసిం బెంగాల్ రాజ్యంను స్థాపించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి ముర్షీద్ కులీఖాన్ బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభమైంది ఏ పదిహేడు వందల అరవై నాలుగు బి పదిహేడు వందల యాభై ఆరు సి పదిహేడు వందల అరవై ఐదు అండ్ డి పదిహేడు వందల అరవై ఆరు బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ సి పదిహేడు వందల అరవై ఐదు పదిహేడు వందల ఎనభై రెండవ సంవత్సరంలో కుదిరిన సాల్బే సంధితో ఏ యుద్ధం ముగిసింది ఏ మొదటి కర్ణాటక యుద్ధం బి మొదటి మైసూర్ యుద్ధం సి మొదటి మరాఠా యుద్ధం అండ్ ఏది కాదు పదిహేడు వందల ఎనభై రెండవ సంవత్సరంలో కుదిరిన సాల్బే సంధితో ఏ యుద్ధం ముగిసింది ఆన్సర్ ఆప్షన్ సి మొదటి మరాఠా యుద్ధం సిపాయిల తిరుగుబాటు సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు ఏ లార్డ్ కానింగ్ బి లార్డ్ అల్హౌసీ సి లార్డ్ హార్డిస్ అండ్ డి లార్డ్ లిట్టన్ సిపాయిల తిరుగుబాటు సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్ పద్దెనిమిది వందల పదిహేనులో కోల్కతాలో ఆత్మీయ సభను స్థాపించింది ఎవరు ఏ రాజా రామ్మోహన్ రాయ్ బి దేవేంద్రనాథ్ ఠాగూర్ సి కేశవ చంద్రసేన్ సేన్ అండ్ డి బాల గంగాధర్ తిలక్ పద్దెనిమిది వందల పదిహేనులో కోల్కతాలో ఆత్మీయ సభను స్థాపించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమన నిషేధ చట్టం ఎప్పుడు చేశారు ఏ పద్దెనిమిది వందల ఇరవై ఏడు బి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది సి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది అండ్ డి పద్దెనిమిది వందల ముప్పై సతీ సహగమన నిషేధ చట్టం ఎప్పుడు చేశారు ఆన్సర్ ఆప్షన్ సి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది తత్వబోధిని పత్రికను నడిపినది ఎవరు ఏ రాజా రామ్మోహన్ రాయ్ బి దేవేంద్రనాథ్ ఠాగూర్ సి కేశవ్ చంద్ర సేన్ అండ్ డి బాలగంగాధర్ తిలక్ తత్వబోధిని పత్రికను నడిపినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి దేవేంద్రనాథ్ ఠాగూర్ ఇండియన్ రీఫార్మ్ అసోసియేషన్ను స్థాపించినది ఎవరు ఏ రాజా రామ్మోహన్ రాయ్ బి దేవేంద్రనాథ్ ఠాగూర్ సి కేశవ్ చంద్ర సేన్ అండ్ డి బాలగంగాధర్ తిలక్ ఇండియన్ రీఫామ్ అసోసియేషన్ను స్థాపించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి కేశవ్ చంద్రసేన్ పద్దెనిమిది వందల అరవై ఏడులో ముంబైలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించినది ఎవరు ఏ దేవేంద్రనాథ్ ఠాగూర్ బి కేశవ చంద్రసేన్ సి ఆత్మారాం పాండురంగా అండ్ డి దయానంద సరస్వతి పద్దెనిమిది వందల అరవై ఏడులో ముంబైలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మారాం పాండురంగా రాజా రామ్మోహన్ రాయ్ కృషి వలన సతీ సహగమనంను నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు ఏ లార్డ్ రిప్పన్ బి విలియం బెంటిక్ సి లార్డ్ కర్జన్ అండ్ డి లార్డ్ మింటో రాజా రామ్మోహన్ రాయ్ కృషి వలన సతీ సహగమనంను నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి విలియం బెంటిక్ సత్యార్థ ప్రకాశిక ఎవరి రచన ఏ దయానంద సరస్వతి బి రాజా రామ్మోహన్ రాయ్ సి బాలగంగాధర్ తిలక్ ఎన్ డి స్వామి వివేకానంద సత్యార్థ ప్రకాశిక ఎవరి రచన ఆన్సర్ ఆప్షన్ ఏ దయానంద సరస్వతి గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు ఏ స్వామి వివేకానంద బి దయానంద సరస్వతి సి స్వామి శ్రద్ధానంద ఎన్ డి దేవేంద్రనాథ్ ఠాగూర్ గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి దయానంద సరస్వతి బెంగాల్ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని నడిపినది ఎవరు ఏ హెన్రీ వివియన్ డెరాజియో బి జార్జ్ యులే సి బిర్కెన్ హైడ్ అండ్ డి ఎవరూ కాదు బెంగాల్ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని నడిపినది ఎవరు మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ వేసి పక్కనే ఆన్సర్ యొక్క ఆప్షన్ తెలియజేయండి బెంగాల్ మూఢనమ్మకాలకు నమ్మకాలకు వ్యతిరేకంగా యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని నడిపింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ హెన్రీ వివియన్ డిరాజియో సర్వేంట్స్ ఆఫ్ ఇండియాను బొంబాయిలో స్థాపించినది ఎవరు ఏ మదన్ మోహన్ మాలవీయ బి కేశవచంద్ర చంద్రసేన్ సి గోపాలకృష్ణ గోఖలే అండ్ బాలగంగాధర్ తిలక్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియాను బొంబాయిలో స్థాపించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి గోపాలకృష్ణ గోఖలే మహిళల సంక్షేమం కొరకు పూనాలో సదన్ను పంతొమ్మిది వందల తొమ్మిదిలో స్థాపించింది ఎవరు ఏ జిజియా అగార్కర్ బి గోపాలకృష్ణ గోఖలే సి సిబిసెంట్ అండ్ డి రమాభాయ్ రనడే మహిళల సంక్షేమం కొరకు పూనాలో సేవా సదన్ను పంతొమ్మిది వందల తొమ్మిదిలో స్థాపించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి రమాభాయ్ రనడే భారతదేశమునుకు మొదటగా వచ్చే చివరిగా వెళ్ళిన యూరోపియన్లు ఎవరు ఏ ఫ్రెంచ్ వారు బి డచ్ వారు సి పోర్చుగీస్ వారు అండ్ డి బ్రిటిష్ వారు భారతదేశంకు మొదటగా వచ్చి చివరిగా వెళ్ళిన యూరోపియన్లు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి పోర్చుగీస్ వారు కర్ణాటక యుద్ధాలు వీరిద్దరి మధ్య జరిగాయి ఏ ఆంగ్లేయులు డచ్ వారు బి ఫ్రెంచ్ డచ్ వారు సి బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వారు అండ్ డి బ్రిటిష్ అండ్ పోర్చుగీస్ వారు కర్ణాటక యుద్ధాలు వీరి మధ్య జరిగాయి ఆన్సర్ ఆప్షన్ సి బ్రిటీష్ అండ్ ఫ్రెంచ్ వారు ఆర్కాట్ వీరుడిగా పేరుగాంచిన ఆంగ్లేయ సేనాని ఎవరు ఏ వాలిస్ బి క్యాంబెల్ సి రాబర్ట్ క్లైవ్ అండ్ వారన్ హేస్టింగ్స్ ఆర్కాట్ వీరుడిగా పేరుగాంచిన ఆంగ్లేయ సేనాని ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి రాబర్ట్ క్లైవ్ ప్లాసి యుద్ధానికి కారణం ఏమిటి ఏ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం బి కోల్కతా చీకటి గది ఉదంతం సి సైన్య సహకార ఒప్పందం ఏది కాదు ప్లాసీ యుద్ధానికి కారణం ఏ ఆస్ట్రియా వారసత్వం బి కోల్కతా చీకటి గది ఉదంతం సి సైన్య సహకార ఒప్పందం ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి కోల్కతా చీకటి గది ఉదంతం పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ప్రారంభమైన తేదీ ఏది ఏ మే టెన్త్ పద్దెనిమిది వందల యాభై ఏడు బి జూన్ థర్టీ పద్దెనిమిది వందల యాభై ఏడు సి డిసెంబర్ ట్వంటీ పద్దెనిమిది వందల యాభై ఏడు అండ్ డి నవంబర్ ఫస్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ప్రారంభమైన తేదీ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ పద్దెనిమిది వందల యాభై ఏడు మే పది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాల తిరుగుబాటు ప్రారంభమైన ప్రదేశం ఏది ఏ కాన్పూర్ బి కోయంబత్తూర్ సి అలహాబాద్ అండ్ డి మేరట్ మేరట్ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన ప్రదేశం ఏది ఆన్సర్ ఆప్షన్ డి మీరట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ఏ లార్డ్ డల్హౌసీ బి లార్డ్ కానింగ్ సి లార్డ్ కజన్ అండ్ డి లార్డ్ రిప్పన్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ డల్హౌసీ కాన్పూరులో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ఏ భక్తఖాన్ బి నానాసాహెబ్ సి ఝాన్సీ లక్ష్మీబాయి అండ్ డి బేగం హజరత్ మహల్ కాన్పూరులో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి నానాసాహెబ్ ఝాన్సీలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును అణచివేసింది ఎవరు ఏ క్యాంబెల్ బి మాలిసన్ సి హ్యుగ్రోస్ అండ్ డి టైలర్ ఝాన్సీలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును అణిచివేసినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి హ్యుగ్రోస్ ఓకే ఎవ్రీవన్ మీకు మరికొన్ని ఇలాంటి బిట్స్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇండియన్ పాలిటీ అలాగే ఇండియన్ జాగ్రఫీలో నుండి కొన్ని టెస్టులు చేయడం జరిగింది అవి ఎవరైనా చూడకపోతే వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చూడండి థ్యాంక్ యూ